గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 2020 న్యూస్. నేను సుమా, డీటెయల్స్ చూద్దాం. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ 500 కేసుల్లో విచారణ సాగుతోంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ పొడిగించింది. జ్యుడిషియల్ రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు 11 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నిన్నటితో కస్టడీ రిమాండ్ గడువు ముగియటంతో చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ గా హాజరుపరిచారు. విచారణకు సహకరించలేదని, మరింత సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని సిఐడి పేర్కొంది. దీంతో మరోసారి కస్టడీ పొడిగించింది కోర్టు. చంద్రబాబు విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించింది. కస్టడీ విచారణలో చంద్రబాబు సహకరించలేదని, రిమాండ్ ను పొడిగించాలంటూ సిఐడి తరఫున న్యాయవాది కోరారు. దీంతో చంద్రబాబుకు 11 రోజుల కస్టడీ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి వచ్చిన ఐటీ ఉద్యోగులు నారా బ్రాహ్మణిని కలిసి మద్దతు తెలిపారు. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యోగులు ఆమెను కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్టు అన్యాయమని నినదించారు. ఐటీ ఉద్యోగులు మద్దతు తెలిపినందుకు బ్రాహ్మణి ధన్యవాదాలు తెలిపారు. మద్దతు చూసి గర్వపడుతున్నానని కృతజ్ఞత చెప్పారు. హైదరాబాద్ లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ రంగ ఉద్యోగులు నారా బ్రాహ్మణిని కలిశారు. చంద్రబాబు అరెస్టు అక్రమమన్నారు. చంద్రబాబు అరెస్టు కక్షపూరిత చర్య అని ఐటీ ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. రాజమండ్రి వస్తున్నప్పుడు పోలీసులు తమ ఫోన్లను తీసుకుని చెక్ చేశారని ఆరోపించారు. తమకు మద్దతు తెలిపేందుకు ధన్యవాదాలు తెలిపారు బ్రాహ్మణి. హైదరాబాద్ నుంచి వస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బెదిరింపులు దారుణమన్నారు. రానున్న రోజుల్లో ఓటు హక్కుతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఆన్లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవడంతో పాటు అక్రమంగా ఓట్లు తొలగించకుండా ప్రజల్ని చైతన్యపరిచే బాధ్యత తీసుకోవాలని ఐటీ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు బ్రాహ్మణి. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీర్పుపై టీఎస్పీఎస్సీ ఇవాళ డివిజన్ ని ఆశ్రయించనుంది. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తీరు, పరీక్ష నిర్వహణకు చేపట్టిన జాగ్రత్తలు తదితర అంశాలతో అప్పీల్ కు వెళ్లనుంది. ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించినట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ 16న తొలి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసిన టీఎస్పీఎస్సీ ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన పరీక్షలు బయోమెట్రిక్ ని ఎందుకు అమలు చేయలేదన్న విషయంపై డివిజన్ బెంచ్ కు స్పష్టతను ఇవ్వనుంది. ప్రిలిమ్స్ కి హాజరైన 2,33,506 మంది అభ్యర్థుల్లో కేవలం ముగ్గురి కోసం పరీక్షల్ని మళ్లీ వాయిదా వేస్తే మిగిలిన అభ్యర్థులు ఇబ్బంది పడతారని, వారిపై ఆర్థిక భారం పడటంతో పాటు ఎంతో విలువైన సమయం వృధా అవుతుందనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతుంది. గ్రూప్ 1 ఉద్యోగానికి ప్రిలిమినరీ పరీక్షకే ప్రధానం కాదని, ఇంకా మెయిన్స్ పరీక్ష కూడా ఉన్నదనే విషయాన్ని బలంగా వినిపించాలంటూ కమిషన్ భావిస్తున్నట్లు తెలిసింది. భారతీయ రైల్వేలు మరో రికార్డును సొంతం చేసుకున్నాయి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన వందే భారత్ రైళ్లు 9 అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 2 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వందే భారత్ ట్రైన్లు ఎంతో సమయాన్ని ఆదా చేస్తాయి, ప్రయాణికులకు వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలును ఆయన ప్రారంభించారు. ప్రధాని మోదీ అయ్యాకే రైల్వే శాఖ నూతన శకం రైల్వే శాఖలో ప్రారంభమైందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్స్ లో అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. ఒకేసారి 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించడం రికార్డ్ అన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ మీదుగా 2 రైళ్లు నడుస్తున్నాయని, తాజాగా మరో వందే భారత్ రైలు కాచిగూడ బెంగళూరు మధ్య ప్రారంభమైందన్నారు. 3 రాష్ట్రాలు, 12 జిల్లాలకు ఈ రైలు అందుబాటులో ఉంటుందన్నారు. ఐటీ ఉద్యోగులకు చాలా సౌకర్యవంతంగా ఈ రైలు ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక విజయవాడలో కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ జెండా ఊపి విజయవాడ చెన్నై మధ్య సేవల్ని అందించే వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం మన దేశంలో 25 వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. వీటికి అదనంగా 9 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. 11 రాష్ట్రాల అవసరాలకు ఈ 9 వందే భారత్ రైళ్లు సేవలు అందించనున్నాయి. ఈ రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ వందే భారత్ రైళ్లు వెళ్లనున్నాయి. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు సేవలు అందించనున్నాయి. వందే భారత్ రైళ్ల రాకతో అనంతపురం రైల్వే స్టేషన్ లో కోలాహల వాతావరణం కనిపించింది. సికింద్రాబాద్ నుంచి బెంగళూరు నగరానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ రైలు తొలిసారి అనంతపురం మీదుగా వెళ్లటంతో చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న వందే భారత్ రైలు రెగ్యులర్ రాకపోకల్ని ప్రారంభించడంతో అనంతపురం రైల్వే స్టేషన్ లో జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో
ఎంపీ తలారి రంగయ్య తో పాటు పలువురు నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాధారణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో రైల్వే స్టేషన్ జన సంద్రాన్ని తలపించింది. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ రైలును తీసుకొచ్చిందని ఈ సందర్భంగా పలువురు నేతలు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు ఎంతో అధునాతన టెక్నాలజీ సౌకర్యాలతో ఈ రైలు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అగ్రరాజ్యాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి రైళ్లను మన దేశంలో అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 1 నుంచి 22 వరకు 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను ఇవాళ విడుదల చేయనుంది చీచీడి. ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. సీనియర్ సిటిజన్, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్ కోటా టికెట్లను టీటీడీ నిన్న విడుదల చేసింది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్న తిరుమలలో బంగారు గొడుగు ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇవాళ కాసేపట్లో రథోత్సవం జరగనుంది. ఇందుకోసం రథంపై బంగారు గొడుగును ప్రతిష్ఠించారు కళ్యాణకట్ట దర్శకులు. పంతులు గారి రామనాథన్ ఆధ్వర్యంలో ఆనవాయితీగా బంగారు గొడుగును మాడవీధిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి రథంపై ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. మంగళవారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో భక్తులు బయట క్యూ లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. నీట్ పీజీ కౌన్సిలింగ్ కోసం కట్ ఆఫ్ మార్క్స్ ని 0% కి తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడింది. ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయమని తెలిపింది. గత ఏడాది ఢిల్లీ హైకోర్టులో కేంద్రం చేసిన వాదనలకు ఇది పూర్తిగా విరుద్ధమంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శించారు. పెద్ద ఎత్తున వైద్యుల్ని అందుబాటులోకి తీసుకురావడం అవసరమని చాలా మంది అంగీకరిస్తారని, కానీ కనీస ప్రమాణాలను పూర్తిగా తొలగించడం వల్ల ఎవరికి లాభం అంటూ ప్రశ్నించారు. కేంద్ర తాజా నిర్ణయంతో భర్తీ కాని సీట్లను అమ్ముకోవాలని, ప్రైవేటు వైద్య కళాశాలలకు ప్రయోజనం చేకూరదా అంటూ విమర్శలు చేశారు. పరీక్షకు అర్హత పొందని కొంతమంది బీజేపీ నేతల పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ యూటర్న్ తీసుకున్నారంటూ జైరాం రమేష్ మండిపడ్డారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నీట్ పీజీ కౌన్సిలింగ్ కి కట్ ఆఫ్ మార్కులను 291గా, ఎస్సీ ఎస్టీ బీసీలకు 257, దివ్యాంగులకు 274 మార్కులుగా మొదట నిర్ణయించారు. మొదటి రెండు రౌండ్లలో కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ చేశారు. తాజాగా అన్ని కేటగిరీస్లో 0 మార్కులు పొందిన, అంటే నీట్ పీజీ పరీక్షకు హాజరైతే కౌన్సిలింగ్ కి అర్హత ఉన్నట్లుగా నిబంధనలు మార్చారు. మూడో రౌండ్ కౌన్సిలింగ్ కి 13,000 పైగా సీట్లు అందుబాటులో ఉన్నట్లుగా ఎంసీసీ తెలిపింది. మణిపూర్ మయన్మార్ సరిహద్దు వెంబడి 70 కిలోమీటర్ల మేర కంచె నిర్మించేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎన్ బైరన్ సింగ్ సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర పోలీసులు, హోంశాఖతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి తన ఎక్స్ ద్వారా తెలియజేశారు. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడ ప్రభుత్వానికి మయన్మార్ అక్రమ వలసదారుల చొరబాటు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అక్కడ అమల్లో ఉన్న స్వేచ్ఛాయుత రాకపోకలను వెంటనే నిలిపివేసి సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం గురించి కేంద్రానికి వివరించారు, పర్మిషన్ కోరారు. దీంతో 60 కిలోమీటర్ల వరకు కంచెను వేయడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు సీఎం. నిన్న ఆయన సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర హోంశాఖతోనూ చర్చలు జరిపినట్లుగా కంచెను నిర్మించే విషయంపై ఒక నిర్ణయానికి వచ్చామని తెలిపారు. యాపిల్ యూజర్లకు కేంద్ర భద్రతాపరమైన అలర్ట్ను జారీ చేసింది. ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్, అదేవిధంగా మ్యాక్బుక్ల ఆపరేటింగ్ సిస్టమ్స్తో పాటు సఫారీ బ్రౌజర్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లుగా గుర్తించామని భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దీనివల్ల హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితుల్ని అధిగమించి యూజర్ల సమాచారం సేకరించే అవకాశం ఉందని హెచ్చరించింది. యాపిల్ డివైస్లలోని సెక్యూరిటీ, వెబ్ కిట్, కంపోనెంట్లో లోపాలున్నాయని, వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశముంది. యూజర్లకు మాల్వేర్ లింక్స్, మెసేజ్లను పంపి డేటా తస్కరించే ప్రమాదముంది. యూజర్లను తమ డేటాను సురక్షితంగా ఉంచేందుకు డివైస్లలో లేటెస్ట్ వెర్షన్ ఓఎస్ను అప్డేట్ చేసుకోవాలంటూ సూచించింది. త్వరలో యాపిల్ కొత్త ఓఎస్ను అప్డేట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే 5 ఏళ్లలో యాపిల్ తమ ఉత్పత్తిని 5 రెట్లు పెంచేందుకు సిద్ధమవుతుంది. సుమారు 3,32,000 కోట్ల స్థాయి ఉత్పత్తిని తీసుకువెళ్లే లక్ష్యంతో యాపిల్ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్లో ప్రస్తుతం యాపిల్ ఐఫోన్లు తయారు చేస్తుండగా వచ్చే ఏడాది నుంచి ఎయిర్పాడ్స్ కూడా ఉత్పత్తి చేయనుంది. వెల్కమ్ బ్యాక్. G20 సదస్సుకు సారథ్యం వహించడం ఆషామాషి వ్యవహారం కాదన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్. అది సవాళ్లతో కూడుకున్నదని చెప్పారు. అదేవిధంగా
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న పలు కీలక అంశాలపై ఆయన మాట్లాడారు. ఓవైపు ప్రపంచం పేద సంపన్న దేశాలుగా తూర్పు పశ్చిమ ధృవాలుగా విడిపోతున్న సమయంలో భారత్ G20 సదస్సుకు సారథ్యం వహించిందని గుర్తు చేశారు. ఒకవైపు ప్రపంచం పేద సంపన్న దేశాలుగా తూర్పు పశ్చిమ ధృవాలుగా విడిపోతున్న సమయంలో భారత్ G20 సదస్సుకు సారథ్యం వహించింది. ప్రపంచ అభివృద్ధి పురోగతి ఎజెండాగా భారత్ G20 సదస్సుకు బాధ్యత వహించింది. ఈ లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పానికి భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ పేర్కొన్నారు. ప్రపంచ పటంలో దక్షిణ భాగంలో ఉన్న పేద అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయన లేవనెత్తారు. G20 సదస్సులో భాగంగా ఎన్నో దేశాలతో భారత్ చర్చలు జరిపిందన్నారు. దీనిలో చాలా విషయాలను గమనించినట్లుగా తెలిపారు. గ్లోబల్ సౌత్ లో నిర్మాణాత్మక అసమానతలు, రాజకీయ పోటీలు, ఉద్రిక్తతలు, సంఘర్షణలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. ఈ వివాదాల కారణంగా దక్షిణ దేశాలపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ఇది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఇండోర్ వన్డేలో ఆసిస్ పై భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కి దిగిన భారత్ 5 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. అనంతరం 400 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభంలో వర్షం అడ్డుపడింది. అయితే డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆసిస్ లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులకు ఖరారు చేశారు. కాగా భారత బ్యాటర్ల జోరుకు ఆసిస్ బౌలర్లు తేలిపోయారు. 50 ఓవర్లలో భారత్ 5 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గిల్, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగటంతో ఒకెత్తైతే మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ మరో ఎత్తుగా నిలిచింది. మొదట్లో కాస్త ఆచితూచి ఆడినట్లు కనిపించిన సూర్య కామరూన్ గ్రీన్ వేసిన 44 ఓవర్లో మొదటి 4 బంతులకు వరుసగా 4 సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. సూర్యుడి మెరుపుల నాటికి స్టేడియం హోరెత్తిపోయింది. చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో తొలి రోజు భారత్కు 5 పతకాలు లభించాయి. రోయింగ్ లో 2 సిల్వర్, ఓ కాంస్యం, షూటింగ్ లో మరో రజతం, కాంస్య పతకాలు వచ్చాయి. రమిత, మొహులి, ఘోష్, అషిచోస్కీ జట్టు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. లైట్ వెయిట్ డబుల్ సర్స్ లో ఇండియా 2 పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. అరవింద్ సింగ్, అర్జున్ జత్లాల్ జట్టు స్కల్స్ లో 2 స్థానంలో నిలిచి రజత పతకాన్ని అందుకుంది. ఇటు రోయింగ్ లో 3 పతకాన్ని కూడా భారత్ సొంతం చేసుకుంది. రోయింగ్ లో కాంస్యాన్ని అందుకుంది. లైట్ వెయిట్ పురుషుల డబుల్ స్కల్స్ విభాగంలో అర్జున్ లాల్, అరవింద్ సింగ్ రజతంతో భారత్ ఖాతా తెరిచారు. ఆసియా క్రీడల మహిళా క్రికెట్ లో భారత పసిడికి అడుగు దూరంలో నిలిచింది. నిన్న జరిగిన సెమీస్ లో బంగ్లాదేశ్ ని 8 వికెట్ల తేడాతో జిత్తు చేసిన టీమిండియా ఫైనల్ కు చేరింది. బంగ్లాను 51 పరుగులకే కుప్పకూల్చిన భారత్ 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇవాళ ఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఇక ఇవాళ పోటీల విషయానికొస్తే షూటింగ్ లో పురుషులు 10 మీటర్ల ఎయిర్ రైఫ్లింగ్ క్వాలిఫికేషన్, అదేవిధంగా టీమ్ ఫైనల్ జరగనుంది. రోయింగ్ లో పురుషుల సింగిల్స్ స్కల్స్ ఫైనల్ జరగబోతోంది. ఇతర విభాగాల్లో భారత పతకాల కోసం పోటీ పడనుంది. తెలంగాణలో మరో 2 రోజుల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపు ఉదయం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు ఉదయం వరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ మేరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, వరంగల్, సూర్యపేట, నల్గొండతో పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. మరోవైపు రామగుండం, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. బాలీవుడ్ నటి పరిణితి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్ ఉదయ్పూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సహా పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తరలి రావడంతో పెళ్లి మండపం కలకలలాడింది. రాఘవ్, పరిణితి ఇద్దరు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. బాలీవుడ్ నటిగా పరిణితి, యువ ఎంపీగా రాఘవ్ చద్దా రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి గతంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ని వీక్షించారు. వీరితో పాటు పరిణితి సోదరుడు శివం చోప్రా కూడా కనిపించడంతో వీరు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యం మరో ఘనతను సాధించింది. బెన్ను అనే గ్రహ శకలం నుంచి సేకరించిన నమూనాతో కూడిన నాసా అంతరిక్ష క్యాప్సూల్ భూమిపై సురక్షితంగా దిగింది. నాసా ఓ గ్రహ శకలం నమూనాను సేకరించింది. భూమిపైకి తీసుకురావడం ఇదే తొలిసారి. అంతకుముందు జపాన్ మాత్రమే ఈ ఘనతను సాధించింది. గ్రహ శకలాలను అధ్యయనం చేసేందుకు శాంపిల్లను తీసుకొచ్చేందుకు 2016లో నాసా
ఓసిరిస్ రెక్స్ అనే మిషన్ ని ప్రయోగించింది. బెన్ను అనే గ్రహ శకల నుంచి నమూనాను సేకరించడం ఈ మిషన్ ప్రాథమిక లక్ష్యం. ఈ వ్యోమనౌక 2 ఏళ్ల ప్రయాణం తర్వాత బెన్నును చేరుకుంది. 2020 నాటికి గ్రహ శకల ఉపరితలం నుంచి దుమ్ము రాళ్ళను సేకరించింది. అనంతరం భూమి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే భూమికి 100 కిలోమీటర్ల దూరంలో వ్యోమనౌక నుంచి విడిపోయిన క్యాప్సూల్ 4 గంటల తర్వాత భూమిని చేరుకుంది. కార్బన్ పదార్థంతో నిండి ఉన్న బెన్ను గ్రహ శకలం నుంచి దాదాపు 250 గ్రాముల పరిణామంలో నమూనాను సేకరించే లక్ష్యాన్ని పెట్టుకున్న నాసా శాస్త్రవేత్తలు తాజాగా సేకరించిన నమూనాను హ్యూస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ లోని కొత్త ల్యాబ్ కి తరలించనున్నారు. వీటిని పరిశీలిస్తే సౌర కుటుంబంపై కీలక వివరాలు లభిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో కెనడాలో ఖలిస్తానీలకు ప్రమాదం పొంచి ఉందని అమెరికాలోని ఎఫ్బిఐ హెచ్చరించింది. వారు ప్రస్తుతం మృత్యువు నీడలో ఉన్నారని తెలిపింది. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియనందున జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు అమెరికా ఖలిస్తానీ నేతలు చెప్పారు. నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ ని జూన్ 18న కెనడాలోని సర్వేలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్యే కెనడా భారత్ కి మధ్య రాజకీయ వైరాన్ని రాజేసింది. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఈ హత్య వెనుక భారత ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ గొడవ చినికి చినికి గాలివానలా మారింది. దీంతో కెనడా ఆరోపణలను భారత్ ఖండించింది. కాలిఫోర్నియాలోని ఇద్దరు సిక్కు అమెరికన్లను నిజ్జర్ హత్య తర్వాత ఎఫ్బిఐ నుండి కాల్స్ మెసేజ్లు వచ్చాయంటూ అమెరికన్ సిక్కు కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్ ప్రీత్ పాల్ సింగ్ తెలిపారు. ఆ సిక్కు అమెరికన్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆ మెసేజ్లలో ఉందని ప్రీత్ పాల్ సింగ్ చెప్పారు.